ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. వేములవాడ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని శాసనసభ్యులు చనమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా సర్వహంగులతో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కె తారక రామారావు ప్రోత్సాహంతో నిధులను సమీకరించి వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తున్నారని వేములవాడ శాసనసభ్యులు చనమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనంతో పాటు అనంతరం పలు కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఆయనతో పాటు కార్యక్రమంలో ట్రెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవీరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిధులు సమీకరించి అన్ని హంగులతో అన్ని కార్యాలయాలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించి ప్రజలకు సౌకర్యవంతం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. భూమి పూజాంత లక్ష్మీనారాయణ స్వరూప వాస్తు పురుష లక్ష్మీనారాయణ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజున సిరిసిల్ల పట్టణం గీతానగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలి జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రమాదాల నివారణతో మంచి ఫలితాలు సాధించాలని జిల్లాలో పలు కార్యక్రమాలు ఈ విషయంపై ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రమాదాలకు గురికాకుండా పాటించవలసిన నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. తప్పనిసరిగా విద్యార్థులు ద్విచక్ర వాహనాలు తప్పేటప్పుడు హెల్మెట్లు ధరించాలని, ఇతరులకు కూడా హెల్మెట్ ధరణపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు తాము పాటిస్తూ ఇతరులు పాటించేలా బాధ్యతగా ఉండాలి అని తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది అని ఆయన సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా క్యాలెండర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ జిల్లా పరిషత్తు ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యరేఖ, ఘనశ్యామ్ ఓజాతో పాటు గణేష్ బుర్ర శ్రీనివాస్, ప్రక్షంత ఓజా, శ్రీనిధి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ విద్యార్థులు హాజరయ్యారు. రుద్రంగి మండల వ్యాప్తంగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్ పేర్కొన్నారు. గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన గురువారం రోజున మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని రైతు వేదిక భవన ఆవరణలో నిర్వహించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీపీ గంగం స్వరూప మహేష్ సూచించారు. గురువారం రోజున నిర్వహించిన రుద్రంగి మండల ప్రజా పరిషత్ సమావేశంలో పలువురు సర్పంచులతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు మండలంలో నెలకొన్న సమస్యలపై నిలదీశారు. కాగా ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూప మాట్లాడుతూ మండలంలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తూ సర్వసభ్య సమావేశాలకు ప్రతిసారి స్థానిక ఎంఆర్ఓ హాజరు కాకపోవడం, అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. కాగా యువకుల కోసం తాత్కాలిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, వరి పంటను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అందరు లబ్ధిదారులకు పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లను వెంటనే మంజూరు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రికి సొంత భవనం నిర్మించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, కో ఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దేగావత్ సరిత, తిరుపతి అన్ని గ్రామాల సర్పంచ్లు, అధికారులు హాజరయ్యారు. ఇంకా వీటన్నింటి గురించి ఏవైతే సమస్యలు మనకు ఉన్నాయో ఆ సమస్యల గురించి, ఇంకా అది కాకుండా మనకి పొలాలలో అక్కడక్కడ చిన్న చిన్న కల్వర్ట్లు అవి కూడా ఉంటాయి, అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన తరఫు నుంచి మీరు డిస్ట్రిక్ట్కి లెటర్ పెట్టండి, మేము ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారికి ఒక లెటర్ కూడా ఇస్తాము. ఇంకా సమస్యలు ఇంకా ఏమున్నాయంటే, మనం ముఖ్యంగా సంతోషించాల్సిన విషయం అయితే లాస్ట్ టైం జనరల్ బాడీలో మనకు ఆర్ఎంపీసీ
వాళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చారు వాళ్ళకి అది డ్రైన్స్ అయితే వచ్చింది అది కొంచెం సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ రోడ్ వైండింగ్ అనేది కావాలి రోడ్ వైండింగ్ కోసం చూద్దాం మా ప్రపోజల్స్ పెట్టినాం కదా సారీ నగరం చెరువులు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఆ 1-2 డేస్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో మీరు ఏం చేస్తారో మాకైతే అది ఖచ్చితంగా నీళ్లు కావాలి సరే దానికోసం మేము కొద్ది రోజులు వెయిట్ చేస్తాము కానీ సమ్మర్ వచ్చింది కాబట్టి నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ కుమ్మరిగడ్డ ఏరియా కానీ అన్నా టెంపుల్ ఏరియా అన్నా టెంపుల్ నుంచి ఇటువైపు ఉన్న ఏరియాలు కానీ ఇంకా వేరే పల్లెలలో కానీ ఇంకా ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇంకా చౌక్ ఏరియాలో అటు సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసి ఈ సమ్మర్లో నీళ్ళు వచ్చేటట్టు చూడండి రోడ్డు విస్తరణ కోసం నెక్స్ట్ ఇక్కడ గ్రంథాలయం కావాలని కూడా కొంతమంది అడుగుతున్నారు ఎంపీఓ గారు ఒకవేళ మనకి ఇప్పుడు ఏవో ఆఫీస్ అనేది అక్కడ నుంచి చేంజ్ చేయండి కదా ఇక్కడికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా గురువారం రోజున విరూపాక్ష పదవి బాధ్యతలను చేపట్టారు కాగా గురువారం రోజున పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ను మర్యాద పూర్వకంగా కలుసుకుని జిల్లాలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో రామదేవి తెలిపారు దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న దేవస్థానంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారిణి రామదేవి తెలిపారు గురువారం రోజున ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా కళ్యాణాన్ని చూడకుండానే భక్తులకు దూరంగా ఉంచామని కానీ ఈసారి దానికి భిన్నంగా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని 9వ తేదీ శనివారం నుండి 24 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచుతామని అంతేకాకుండా భక్తుల అధిక సంఖ్యలో విచ్చేసే సందర్భంగా కోడె మొక్కులకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు తెలిపారు కాగా భక్తుల కోసం అన్నదానంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఈ సందర్భంగా వివరించారు ఈ మన రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో జరుపుకున్నట్టుకు ఇంకా చాలామంది భక్తులకు ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించాలనుకుంటున్నాము చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది 2 సంవత్సరాల తర్వాత ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి వారందరికీ కూడా మంచినీటి వసతిని మనకు దేవాలయంలో మంచి ప్యూరిఫైడ్ వాటర్ని మనం శివరాత్రి సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో 5000 లీటర్లని మనము వాటిని అందరికీ కూడా వాటర్ కూలర్స్ ద్వారా మనం అందజేస్తున్నాము అలాగే మనం కూలింగ్ వాటర్ని కూడా బయట నుంచి తెప్పిస్తున్నాము వాటర్ ప్యాకెట్స్ని తెప్పిస్తున్నాము అలాగే ఆటో ట్రాలీల ద్వారా కూడా నిరంతరంగా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అందించడానికి నీటి సదుపాయాన్ని తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నాము ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ పంచడం కానీ వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము 4 సెంటర్లను ఏర్పాటు చేసి చేస్తున్నాము అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి వారి ద్వారా కూడా చర్యలు తీసుకుంటున్నాము లోకల్ మున్సిపాలిటీ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నాము లోకల్లో లా అండ్ ఆర్డర్ వారి సహాయం కూడా తీసుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా తర్వాత అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఎప్పుడు వచ్చి చేసే డిపార్ట్మెంట్లు ఏవి ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కూడా మనము శ్రీరామనవమి ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఎటువంటి కూడా కష్టం కలగకుండా మనమందరము ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ వారి సహకారంతో ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇంకా ఇంతకుముందు కూడా చేసేవాళ్ళము శ్రీరామనవమి సందర్భంగా శనివారము ఆదివారము సోమవారము కూడా అంటే ప్రతి శనివారం లేనప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి శనివారం కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేస్తున్నాము ప్రాంతంగా దేవుణ్ణి దర్శించుకొని తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాము రాముల వారి కళ్యాణాన్ని తిలకించి తిరిగి ఇండ్లకు పయనమయ్యేటట్టుగా మనము ఏర్పాట్లు చేస్తున్నాము ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల తెలంగాణ రైతాంగం గోసపడుతుందని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం బేషరతుగా యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్ష సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన రైతుల దీక్షకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి థ్యాంక్ యూ గౌరవనీయులు పెద్దలు మన టిఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈరోజు ఏర్పాటు చేసిన
సోదరులు, గౌరవనీయులు తోట ఆగయ్య గారు, గౌరవనీయులు పెద్దలు, ఇటు రావన్నా ఏం చేయాలి? స్క్రీన్ పెట్టాలనా? రైట్ రైట్. గౌరవనీయులు పెద్దలు, వేములవాడ శాసనసభ్యులు అన్న రమేష్ బాబు గారు, గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు, మొట్టమొదటిసారిగా ఈరోజు శాసన మండలి సభ్యుడిగా మీ అందరి ముందుకు విచ్చేసిన గౌరవనీయులు, గతంలో మన కలెక్టర్గా పనిచేసిన సోదరులు వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు వేదిక పైన ఉన్న టెస్కాప్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, రాష్ట్ర పార్టీ యొక్క కార్యదర్శి గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు పట్టణంలో ఏర్పాటు చేసిన జిందం చక్రపాణి గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ సిరిసిల్ల, గౌరవ మున్సిపల్ చైర్మన్ వేములవాడ, గౌరవ ZPTCలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, వివిధ మండలాల రైతు బంధు సమితుల అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సంఘాల అధ్యక్షులు, గౌరవనీయులైన కౌన్సిలర్లు, వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సింగిల్ విండోల అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చిన రైతన్నలందరికీ, మా సిరిసిల్ల, వేములవాడ, ఇల్లంతకుంట, అదేవిధంగా బోయినపల్లి మండలాల నుంచి విచ్చేసిన అన్నలకు, తమ్ములకు, పేరు పేరున అక్కలకు, చెల్లెలకు అందరికీ హృదయపూర్వకంగా నా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం. పాత్ర నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి కాకముందు 2014లో చాలా మాటలు చెప్పిండు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. నన్ను ప్రధానమంత్రిని చేయండి, మీ జీవితాలన్నీ మార్చేస్తా, నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా, నేను ఒక ఛాయ్ అమ్ముకొని కింది తరగతికి వెళ్ళి పైకి వచ్చినోన్ని, నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే పేదలందరికీ పెద్దపీట వేస్తా, రైతులనే కాదు పేదలందరినీ కూడా పెద్దవాళ్ళని చేస్తా అని చెప్పి నమ్మవలికిండు అన్నాడు. 2014లో ఏమన్నాడు అన్నాడు, ఛాయ్ పే చర్చ అన్నాడు. యాడికాడ ఛాయ్ దుకాణాల ముందు చర్చ పెట్టండి, నేను ప్రధానమంత్రి అయితే ఏ రకంగా దేశం వెలిగిపోతుందో మీరే చూడండి అన్నాడు అన్నాడు 14లో. మరి మీదేం లైంది? ఈరోజు ఏం జరుగుతున్నది దేశంలో, విదేశంలో మన దేశం గురించి ఏం చర్చ జరుగుతున్నది? ఛాయ్ పే చర్చ జరుగుతున్నదా? ఇంకా వేరే ఏమైనా చర్చ జరుగుతున్నదా? ఏం జరుగుతుంది ఇలా అంటే, పార్లమెంటుకు పోతే తెలంగాణ ధాన్యం పే చర్చ, పార్లమెంటు బయటికి వచ్చి ఢిల్లీలో కానీ, గల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, సిరిసిల్లలో కానీ, యాడికి వచ్చినా మోడీ గారు తీసిన దెబ్బ, దొంగ దెబ్బ ఏదైతే ఉన్నదో, పెట్రోల్ ధరల మీద చర్చ, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల మీద చర్చ, పెరిగిన సిలిండరు ధర మీద చర్చ, ఈ చర్చ తప్ప ఈరోజు దేశంలో ఛాయ్ పే చర్చ. దళిత బంధు పథకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందే ప్రతి ఒక్కరూ లాభదాయక యూనిట్లను ఎంచుకోవాలని గ్రౌండింగ్ యూనిట్ ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో గురువారం రోజున నిర్వహించిన దళిత బంధు గ్రౌండింగ్ యూనిట్ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత బంధు పథకంలో లబ్ధి పొందే ప్రతి ఒక్కరూ వారు ప్రయోజనం పొందేలా యూనిట్లను ఎంపిక చేసుకోవడానికి తగు సూచనలు, సలహాలను అందించారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి సూచనలు అందించాలని అధికారులను కోరారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా నెక్లెస్ రోడ్లో నిర్వహించిన దీక్ష కార్యక్రమం ఉద్రిక్తంగా మారిపోయింది. నెక్లెస్ రోడ్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షకు వేములవాడ నియోజకవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆదిశ్రీ అన్న, మొత్తానికి మీరు అక్కంచెల్లి ఇక్కడికి ఎట్లా చేరుకోగలరు? అంటే ప్రజా సమస్యల పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపు మేరకు
మేము ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ద్వారా రావడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా మా ముఖ్య నాయకునికి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అధికారులు ఉండి రెండు రోడ్ల మీద డ్రామాలు ఆడుతుండు అధికారం ఇచ్చినటువంటి ఈ టిఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రజా సంక్షేమాన్ని మరిచి డ్రామాల నాటకాన్ని ఆడుతుండ్రు. రోడ్ల మీద కూర్చుంటున్నప్పుడు నిన్న నేషనల్ హైవే మీద టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి ఏ విధమైన అనుమతి ఉందని పోలీస్ శాఖను అడుగుతున్నాం. ఈరోజు మేము విద్యుత్ సౌదాను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పడానికి వస్తే పౌర సరఫరాల శాఖ దగ్గరికి వెళ్ళి రైతులు పండించిన వరి ధాన్యం వస్తుంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించమని చెప్పి పిసిసి రాష్ట్ర పిలుపు మేరకు వస్తే ఎక్కడికక్కడ ఈరోజు వాహనాలను ఆపేటువంటి కార్యక్రమం. మా వాళ్ళను మా వేల నియోజకవర్గం నుంచి వస్తుంటే పోలీసులు ఫోన్ చేసి అనుమతి లేదు మీరు వెళ్ళకండి అని చెప్పి రోడ్ల మీద అక్కడ కూడా ఆపుతున్నారు, మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము ఉదయం పుట్టిన బయలుదేరాం కాబట్టి ఇక్కడకి రావడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర నేత పిసి అధ్యక్షుని అవజర్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ విధంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నాం. పేదవాళ్ళు గమనిస్తున్నారు, అరచేతు అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేదని చెప్పినటువంటి మాట ఏది ఉందో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాళ్లే ఇద్దరు రోడ్ల మీద ఉండి వాళ్లే మళ్ళీ అధికారులు రావని చెప్పాలని కళ్ళు అంటున్నారు. వాళ్ళ కళలు భ్రమలు అవుతాయి, అరెస్టులు కాగేది లేదు. తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతారు మాట సందర్భం చెప్తున్నా. ఇప్పటికే పీసీ ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రాల్లో, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా మా నిరసన వ్యక్తం చేసినాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీని తగ్గించాలి, కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి, వరి ధాన్యం రైతులు ఏదైతే పంటలు పండించి ఈరోజు ఉన్నటువంటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రక్రియను కొనసాగించాలి. కేంద్రం కొనాలి రాష్ట్రం, రాష్ట్రం కొనాలి కేంద్రం. ఏది డ్రామాలు ఆడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.